జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోలుచు శ్రీమద్భవద్వాసిష్టము శివరామ దీక్షితీయము అచల గ్రంథము నుండి సమాధి నిరసన ప్రకరణాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాము అహంకారము వలన ఏమి సుఖము గలదు ఏ సుఖము లేదు నాతోనే అన్ని సుఖమైన దుఃఖమైన సంతోషమైన అసంతోషమైన తెలియజేస్తూ ఉన్నారు శివరామదీక్ష ప్రభువులు ఈ అహంకారము శరీరమై ఈ శరీరమునకు అనేక బంధకములు కలిగి క్రిందట్లు మీదట్లై సచ్చినా గాని నే చావలేదని భ్రమ నిలుపుకొని పరితపించుచు రోగముల చేత క్రోధముల చేత తాపముల చేత ఆశల చేత పాశముల చేత నడకల చేత పౌరుషముల చేత కుళ్ళి కుళ్ళి నానా తిప్పలు పడుచు నానా నటనల ప్రవర్తించి నొకనాడైనను సుఖము లేక పడి చావడమే గాని ఏమనుభవించినాడు అయితే అందుకేమి చేయమన్నారని అడుగుదురేమో అందుకు ఏమి చేయుమన్నారని అడుగుతారేమో శిష్యులారా శరీరం ఏమిటి ఈ అహంకారమే శరీరం అయితే ఈ శరీరమునకు అనేక బంధనములు ఉన్నవి ఎలా ఇది క్రింద మీదు అవుతూ ఉన్నది క్రింద మీద పడతానే ఉన్నది ఇది ఇది ఉపాధి కలిగిన నాటి నుండి ఒక విధముగా లేదు ఇది ఈ బాల్య యవ్వన కౌమార వార్ధక్య దశలుగా కింద మీద పడుతూ ఉన్నది అయితే ఇది చచ్చినా కానీ నే చావలేదని భ్రమ నిలుపుకుని ఇది సంపూర్ణంగా రహితమయ్యేటువంటి విధానం పెద్దలు బోధించినా దానిని సక్రముగా సక్రమముగా గ్రహించలేక నే లేని దానిని అని తెలుసుకోలేక భ్రమ నిలుపుకుని ఉన్నది అంతా నాది అనే భ్రమ నేను అనే భ్రమ పరితపిస్తూ ఉన్నది అనేక రోగముల చేత ఈ ఉపాధికి ఎనలేని రోగములు ఈ రోగములకు పరితపించేదేది దీనిలో ఉన్న నేనే అహంకారమే అనేక క్రోధముల చేత వ్యర్థమైనటువంటి క్రోధములు విషయాశక్తి అలానే తాపముల చేత ఈ త్రివిధ తాపములు వీటి చేత ఆశముల ఆశల చేత పాశముల చేత ఈ ఆశే పాశమై ఉన్నది వ్యర్థమైనటువంటి దురాశ ఇంకా నడకల చేత నడిచే విధానాలు ఆచరించే విధానాలు అవి సరైనటువంటి చెరించే విధానం లేక ఇంకా పౌరుషముల చేత నేనే సాధించాలి నేనే ముందుండాలి నాకన్నా గొప్పవారు ఎవ్వరూ లేరు నేను అన్నిటా శ్రేష్ఠుడని అనేటువంటి పౌరుషం కుళ్ళి కుళ్ళి తనలో తనే చింతించి చింతించి నానా తిప్పలు పడుచు ఒక తిప్పలు కాదు దీనివి నానా నటనల ప్రవర్తించి ఎన్ని నటనలో చెప్ప నలవి కానటువంటి నటనలు నాటక రంగమే ఎన్నో పాత్రలు కొడుకుగా భర్తగా తండ్రిగా తాతగా అన్నగా తో ఒక పాత్ర కాదు అనేక నటనలు నేనే ఒక నాడైనను సుఖము లేక పడి చావడమే గాని ఏమనుభవించినాడు గాని సుఖమని సుఖాన్ని ఏనాడైనా అనుభవించినాడా అయితే అందుకేమి చేయుమన్నారని అడుగుతురేమో మమ్మల్ని ఏం చేయమంటావని మీరు అడుగుతారేమో ఏం చెప్తున్నారంటే శివరామ దీక్షతీయుడు దురహంకారమును మానుమన్నాము ఆ దురహంకారమే నరకము ఆ దురహంకారమును మనము విడువకయున్నను అది పోయేదే కదా ఏం చెప్తున్నావు గురువుగారు ఏం చెప్తున్నారు దురహంకారాన్ని మానమంటున్నాడు నేను అని దృఢంగా వేర్ లూనుకొని ఉన్నటువంటి ఆ దురహంకారం ఏదైతే దాన్ని మానమంటున్నావు అదే నరకం అయితే దానిని మనము విడువకున్నను అది పోయేదే కదా ఎందుచేతనగా ఏనుగలు గుర్రములు ఒంటెలు కళలో అనేకములు కలిగినవి అందులో నొకటైన నిరచన స్వప్నంలో ఏమేమో కన్నాం దీక్షితుల నాటి కాలం కాబట్టి ఈ ప్రయాణ సాధనాలు లేవు నాటి కాలమాన పరిస్థితులను బట్టి కలలో ఏమొస్తున్నాయి ఏనుగలు గుర్రములు ఒంటెలు అనేకంగా కలుగుతూ ఉన్నవి అందులో ఒక్కటైనా నిలిచిన మేల్కన్న తర్వాత ఒక్కటైనా నిలబడిందా నిలవకుంటే ఏల పుట్టవలను అలా నిలవనప్పుడు అసలు అవి ఎందుకు పుట్టాలి పుట్టినవి పుట్టినందుకు విచారపడవలనా పోగలవని విచారపడవలనా అవి పుట్టినందుకు విచారపడవలనా సరే పోగలవని విచారపడవలనా ఎందుకు విచారమే అవసరము లేదు అవి వాటంతట అవే వచ్చాయి వాటంతటా అవే పోతున్నాయి అవి వాస్తవము కాదు కదా మఖ ఎందుకు పుట్టినది పుబ్బ ఎందు పోయినది ఇవి ఆశ్లేష కార్తి పోతానే వస్తుంది మఖ ఉన్న ఇరవై ఏడు కార్తెలలో అంటే నక్షత్రములే కార్తెలు ఈ మక కార్తెలో పుట్టినది ఏటి పుట్టగొడుగు అంటారు ఈ పుట్టగొడుగులు మక కార్తెలో పైకి మొలకెత్తినట్లుగా వస్తాయి పప్పు ఎందు పోయినది మకలో పుట్టి పప్పులో మళ్ళీ కనిపించవవి ఆ వాతావరణాన్ని అనుసరించి మకలు మక కార్తెలో వస్తున్నాయి పూప కార్తెలో పోతూ ఉన్నాయి పోతే ఎక్కడ కలిసినారు అవి పోతే అవి వచ్చినప్పుడు తెలియదు పోయిన తర్వాత తెలియదు ఎవరే మూలము కలిసినారో అవి ఏ మూలంలో కలిసినాయో మూలము లేనటువంటి దా లేనటువంటివి ఏ మూలంలో కలుస్తాయి అవి ఎక్కడికి పోయినారో తాను ఉన్నంత మట్టుకు అన్నీ సహజముగానే కానీ తాను లేకపోతే ఏమీ లేదు తాను ఉన్నంత వరకు అన్నీ సహజంగానే ఉన్నాయి కానీ తాను లేకపోతే ఏమీ లేదు తాను లేకపోవడం ఏమనగా ఎప్పుడు ఏమో తాను లేకపోవడం ఏమనగా ఎప్పుడో అది ఎప్పుడైనా కావచ్చు అది ఎలాగైనా కావచ్చు అందుకే ఎప్పుడో ఏమో ఇంట్లనో మంట్లనో చికిలింత భాగ్యము కరిమ్రింగిన వెలగ పండు వలనే మాయమైపోవచ్చున్నది ఇది ఎలా అంటే ఇంటిలో పోతుందో తెలియదు దేనులైనా ఆహుతవుతుందో తెలియదు ఎలా అంటే గుర్రం సకిలించినట్లుగా అంటే అంతలో వచ్చి అంతలో పోయేటువంటిది చిక్కిలింత అలా ఆ బా చికింత భాగ్యమే అది ఎంతసేపు ఉంటుంది చిక్కిలింత ఆ సకిలింత ఎంతసేపు ఉంటుంది వస్తుంది పోతుంది కరిమింగిన కరిమ్రింగిన వెలగ పండు వలనే మాయమైపోవచ్చున్నది ఏనుగు మ్రింగినటువంటి వెలగ పండు ఏదైతే ఉన్నదో మామూలుగా లోపలికి పోతుంది గుజ్జుతో పాటు పై టెంకతో పాటు మరలా ఏమవుతుంది లోపల ఉన్నది ఏమి లేకుండా పోతూ ఉన్నది ఏమి గాని ఈ రూపములన్నీ బయలులోనే లేకపోవచ్చున్నవి ఏ కారణమో గాని ఈ రూపములన్నీ దేనిలో లేకుండా పోతున్నవి బయలులో లేకుండా పోతున్నవి తిరిగి బయలులోనే లేకగలుగుతున్నవి ఇవి మరలా దేనిలో కలుగుతున్నవి మూల ప్రకృతి వ్యాపించి ఉన్నందువలన సంకల్ప మాత్రమున కలుగుతున్నవి లేకనే కలుగుతున్నవి సముద్రములోని తరంగముల వలనే ఉన్నది ఇది ఎలా ఉన్నదంటే సముద్రములోని తరంగంలాగా ఉన్నది అలాగున అనుంటే అచలమేలాగునా ఆయన అనగా అయితే ఇది సముద్రంలోని తరంగాల వలె ఉన్నది అంటున్నారు కదా అచలమేలాగున ఆయనని మీకు సందేహం రావచ్చు అందుకు చెప్తున్నారు చలనము గలిగితేనే అచలము ఉన్నది కానీ చలనము లేకపోతే అచలము ఏలాగునగలదు గురువాక్యం చలనము గలిగితేనే అచలము ఉన్నది కానీ చలనము లేకపోతే అచలము ఏలాగునగలదు చలనమే ఆచలాన్ని దర్శించి చలనం ఉడిగిపోతూ ఉన్నది ఇది ఉంటేనే దానిని ఎరగగలదు ఎలా అంటే తల్లి అని అనగానే పిల్లయ్యను మాట తోచునా తోచదా తల్లి అని అంటానే ఎవరినంటారు తల్లి అని సంతానవధి అయినటువంటి పిల్లలు కలవారిని తల్లి అంటారు తల్లి అనే మాటలోనే ఉన్నది పిల్ల ఉన్నది అనే అర్థం అలా తోస్తుందా తోచుదా అలాగుననే పిల్ల అంటే తల్లి గలదనే అనుకోవలెను అలా అనుకున్నప్పుడు పిల్ల పిల్లవాడు కొడుకు కుమార్తె అన్నప్పుడు ఇక తల్లి ఖచ్చితంగా ఉండి తీరవలసినదే ఒకదానిని విడిచి ఒకదానిని అనుకుంటే ఏది లేకపోవును ఒక దానిని విడిచి ఒక దానిని అనుకుంటే ఇక్కడ ఏది లేకుండా పోతుంది తల్లి అన్నప్పుడు పిల్ల ఉంటుంది పిల్ల అన్నప్పుడు తల్లి ఉంటుంది ఏది లేకపోదు ఏది లేకున్నానో అది పోయేది కాదు ఏది లేకపోదు ఏది లేకున్నాను ఉన్నది లేకపోయేది కాదు అంటున్నారు శివరామ దీక్షితులు తర్వాత లేకపోయేది ఎరుక ఎరుకను విడవలసినది దానితో ప్రయోజనము లేదు లేకపోయేటువంటిది ఏది ఏ కాలమందున లేనటువంటి ఎరుక దానిని విడవాలి దానితో ప్రయోజనము లేదు ఆ ఎరుక బహు చిత్ర విచిత్రములు గలది అది ఒక విధానంగా ఉండేటువంటిది కాదు నానా వికారములతో నానా మార్పులతో ఉండబడేటువంటిది అది అనేక రూపములు గలది పామరత్వము గలది అజ్ఞానం అవిద్య కలిగినటువంటిది పాపము దోచదు పుణ్యము దోచదు దానికి పాప పుణ్యములే తోచనటువంటిది ఏదైనా చేస్తుంది అది దాని మనసే మనసు దాని యొక్క మనసే మనసు దాని సంకల్ప వికల్పములే దాని సంకల్ప వికల్పాలు దానినే నమ్మరాదు ఎవరునూ బాగుపడలేదు ఎరుకను నమ్మి బాగుపడినటువంటి వారే లేరు ఎరుకను నమ్మితే నరకమే అది స్త్రీ రూపమై పురుషులను జరుపుచున్నది పురుష రూపమై స్త్రీలను జరుపుచున్నది అది పురుషునిగా ఉండి స్త్రీలను స్త్రీ రూపంగా ఉండి పురుషులను అది బహురూపధారి ఆ ఎరుకను ఎవరు సన్మానించకూడదు దానిని ఎవరు కూడా గొప్పది అనేటువంటి భావాన్ని కలిగి ఉండకూడదు ఇంకా ఎరుకను విడువని వారిదే పాపము ఎరుకని విడవనట్లయితే అదే పాపము అది విడిపోతూనే ఉన్నది కాని దానిని విడువలేరు అది విడిపోతూనే ఉన్నది కానీ దానిని మనం వదలటం లేదు దానిని ఎంతో గట్టి చేయుచున్నారు దాన్ని ఎంతో దృఢం చేస్తున్నారు అదే శాశ్వతమైనటువంటి భావనలో ఉన్నారు ఎరుక కులము అరణ్యం ఆ ఎరుక యొక్క కులం ఎలాంటిది అది ఈ అరణ్యములో ప్రవేశించు వారు ఎన్నిటికి తేలరు ఆ దుర్గమారణ్యములో చిక్కుకున్నటువంటి వారు వారికి మార్గము తెలియక తిరిగిన చోటే తిరుగుతూ వెలుపలికి రాలేక ఉన్నారు ఈ ఎరుక మనకోసరమై గలిగినది అది నా కోసమే కలిగినటువంటిది అది బ్రతుకని బిడ్డ బార్యను సామెతగాను ఎరుక అనేక రూపములు అనేక నామములు ఎరుకను వివరముగా తెలిసి కొనజాలరు ఎరుకే నరకము బ్రతుకని బిడ్డ బార్య అన్నట్లుగా ఈ ఎరుక ఎప్పటికీ నిలిచేది కాదు అయినా కూడా ఇది బారెడుగానే కనిపిస్తుంది ఇంకా అనేక యోజనములుగా విస్తీర్ణముగా వ్యాపించి ఉన్నది ఇది ఇది అనేక రూపములతో అనేక నామములు దానికే కలిగి ఉన్నాయి నాకే ఉన్నాయి ఎవరు కూడా ఎరుకను వివరముగా తెలుసుకున్న జాలరు తెలుసుకున్నటువంటి వారే నిజగురు ఉపదేశం పొందినటువంటి వారు ఎరుకే నరకమని తెలియజేస్తూ ఉన్నారు తరువాయి భాగాన్ని రేపు ముచ్చరించుకున్నావు జై గురుదేవా